హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రభుత్వ కాలేజీలో ఉద్యోగాలు ఇంటర్మీడియట్ డిగ్రీ డిప్లొమా ఐటీఐ క్యాండిడేట్స్ ఎవరైనా అప్లికేషన్ చేసుకోవచ్చు అన్నీ కూడా పర్మనెంట్ ప్రభుత్వ ఉద్యోగాలు వేకెన్సీ అనేది చాలా తక్కువ ఉంటుంది కాంపిటీషన్ కూడా చాలా తక్కువనే ఉంటుంది సో మీరు ఆఫ్లైన్ ద్వారా అప్లికేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది ఈ వీడియో ద్వారా ఈ ఉద్యోగాలకు సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ ట్యాప్ చేసినట్లయితే మన ఛానల్ జాబ్ అప్డేట్స్ అనేవి మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంటాయి మనకి నోటిఫికేషన్లో చాలా రకాల పోస్టులు ఉన్నప్పటికీ కూడా ఎక్స్పీరియన్స్ లేని పోస్టుల వివరాలు చూసుకున్నట్లయితే స్టెనోగ్రాఫర్ పోస్ట్ అనేది ఉంది గ్రాడ్యుయేషన్తో పాటు మీకు స్టెనోగ్రఫీ అనేది వచ్చి ఉండాలి సో ఇక నెక్స్ట్ పోస్ట్ చూసుకున్నట్లయితే లోయర్ డివిజన్ క్లర్క్ గ్రాడ్యుయేట్ ఎనీ గ్రాడ్యుయేట్ ఎవరైనా డిగ్రీ ఉన్న వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు థర్టీ ఫైవ్ వర్డ్స్ పర్ మినిట్ ఇన్ ఇంగ్లీష్ అనేది మీకు టైపింగ్ స్పీడ్ వచ్చి ఉండాలి ఎలాంటి కంప్యూటర్ స్పీడ్ అనేది సర్టిఫికేట్ అనేది అవసరం లేదు అదేవిధంగా లైబ్రరీ క్లర్క్ ఇంటర్మీడియట్తో పాటు లైబ్రరీ కోర్స్ ఇన్ లైబ్రరీ సైన్స్లో మీకు సర్టిఫికేట్ కోర్స్ అనేది ఉండాలి అదేవిధంగా కంప్యూటర్ నాలెడ్జ్ కూడా ఉండాలి పంప్ అటెండెంట్ మీకు ఇంటర్మీ సారీ టెన్త్తో పాటు ఐటీఐ డిప్లొమా ఇన్ పంప్ రిపేర్స్ అండ్ ఆపరేషన్స్లో ఐటీఐ చేసిన వాళ్ళ అప్లికేషన్ చేసుకోవచ్చు సో అదేవిధంగా ప్లంబర్కి వచ్చేసి టెన్త్తో పాటు ఐటీఐ కానీ డిప్లొమా ప్లంపింగ్ ప్లంబింగ్ కానీ చేసిన అభ్యర్థులు ఎవరైనా ఉన్నట్లయితే అప్లికేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది సో మనం ఇక్కడ చూసుకుంటే వేకెన్సీస్ లోయర్ డివిజన్ క్లర్క్కి ము మూడు పోస్టులు ఉన్నాయి ఇరవై ఏడు సంవత్సరాల వరకు ఏజ్ లిమిట్ అనేది ఉంటుంది ఓబీసీ వాళ్ళకి మూడు సంవత్సరాలు ఎస్టీ వాళ్ళకి ఐదు సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది లైబ్రరీ క్లర్క్ అన్ రిజర్వ్ కేటగిరీలో ఒకటే పోస్ట్ ఉంది అదేవిధంగా పంప్ అటెండెంట్కి రెండు పోస్టులు ఉన్నాయి ప్లంబర్కి ఒకే పోస్ట్ ఉంది సో ఈ యొక్క ఉద్యోగాలకి మీరు ఆఫ్లైన్లోనే అప్లికేషన్ తీసుకోవాల్సి ఉంటుంది సో చాలా మందికి ఆఫ్లైన్ కాబట్టి ఈ కాంపిటీషన్ అనేది చాలా తక్కువ ఆఫ్లైన్ ద్వారానే మీరు పోస్ట్ ద్వారానే అప్లికేషన్ చేయాలి ఆరు వందల రూపాయలు అన్ ఓబీసీ క్యాండిడేట్స్ ఫీ పే చేయాల్సి ఉంటుంది ఎస్సీ కానీ ఎస్టీ కానీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్ కానీ ఎవరైనా ఫీ పేయాల్సిన అవసరం లేదు సో మీరు యొక్క ఫీజును డీడీ రూపంలో డిమాండ్ డ్రాఫ్ట్ రూపంలో తీయాలి ద రిజిస్టర్ ఎల్ఎన్ఐపిఈ పేబులెట్ గ్వాలియర్ అనే పేరు మీద మీరు డీడీ తీసి మీ యొక్క అప్లికేషన్ ఫామ్ని ఫిల్అప్ చేసి మీ యొక్క సర్టిఫికేట్ అనేది అటాచ్ చేసి మీరు పోస్ట్ ద్వారా పంపించాల్సి ఉంటుంది నేను ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను సో మీకు ఈ అప్లికేషన్లో మీకు అప్లికేషన్ అయినట్టు అంటే థర్టీ మే రెండు వేల వరకు ఇరవై వరకే లాస్ట్ డేట్ ఉంది కానీ దీన్ని ఎక్స్టెన్షన్ చేయడం జరిగింది సో దీన్ని ఎక్స్టెన్షన్ ఫిఫ్టీన్త్ జూన్ రెండు వేల ఇరవై వరకు ఎక్స్టెన్షన్ చేశారు సో మీరు అప్లికేషన్ ఫామ్ని ఫిల్అప్ చేసి ద రిజిస్టర్ లక్ష్మీబాయ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ శక్తినగర్ మేలా రోడ్ గ్వాలియర్ ఫోర్ సెవెన్ ఫోర్ డబల్ జీరో టూ ఎంపీకి అంటే మధ్యప్రదేశ్కి పంపించాల్సి ఉంటుంది సో దీన్ని మొత్తం కంప్లీట్గా స్పీడ్ పోస్ట్ కానీ రిజిస్టర్ పోస్ట్ ద్వారా కానీ పంపించాల్సి ఉంటుంది కాంపిటీషన్ అనేది చాలా తక్కువ ఉంటుంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు ఆల్ ఇండియా ట్రాన్స్ఫర్స్ ఉంటాయి డిప్యూటేషన్ మీద కూడా మన సొంత రాష్ట్రాలలోకి రావడం జరుగుతుంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే తప్పకుండా అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు ఆఫ్లైన్ కాబట్టి చాలా తక్కువ అప్లికేషన్లు చాలా తక్కువ కాంపిటీషన్ అనేది ఉంటుంది త్రో ఎగ్జామ్ ద్వారానే ఈ యొక్క సెలక్షన్ అనేది ఉంటుంది ఈ యొక్క క్వాలిఫికేషన్స్ ఎవరికి ఉన్నా కూడా తప్పకుండా ఈ యొక్క పోస్టులకి అప్లికేషన్ చేసుకోండి సో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి కింద కామెంట్ సెక్షన్లో మీ యొక్క క్వాలిఫికేషన్ కానీ అదేవిధంగా మీ యొక్క డౌట్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్